అందరికీ నమస్కారము. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది ఏమిటంటే, మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేసినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, మరి రేపు సోమవారం నుంచి నేను ప్రతి ఒక్కరికి ఏంటంటే జ్యోతిష్యము ఫోన్లోనే చెబుదాము అన్న ఆలోచనతోటి నేనైతే ఉన్నానండి. మీ అభిప్రాయమైన అభిప్రాయంగా నేను భావించి సిక్స్ తెలుగు మెయింటెనెన్స్కి ఏదైతే సమకూరాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో దాన్ని సమకూర్చుకోవడానికి మరి నేను ఈ విధమైనటువంటి నిర్ణయం అనేది తీసుకోవటం అనేది జరిగింది. దానికి మీరు కూడా ఏంటంటే సరేనని చెప్పేసి మీ అభిప్రాయాన్ని కూడా మీరు పాజిటివ్గా మీరు వ్యక్తపరిచారండి. దానికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నేను ఎవరికైనా చెప్పాలి అనుకుంటే వారి దగ్గర ముందు గవ్వలు అనేవి ఉండాలండి, 9 గవ్వలు ఉండాలి. లేకపోయినా సరే ఎక్కడైనా సరే తీసుకొచ్చుకొని పెట్టుకోండి. అవి అందుబాటులో లేకపోతే మన ఇంట్లో చింతగింజలు అనేవి ఉంటాయండి. ఆ చింతగింజల్ని 9 గింజల్ని బాగా సానబెడితే, అంటే అరగదీస్తే, అవి 9గా ఒకవైపు నలుపు ఒకవైపు తెలుపుగా ఉంటాయి. దాన్ని ఆధారంగా కూడా తీసుకోవచ్చు. ఎక్కువ శాతం ఏంటంటే మీకు అవకాశము ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరేం చేస్తారంటే గవ్వలు తీసుకోవటం మాత్రం మర్చిపోకండి. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు నేను చెబుతున్నానని చెప్పేసి గురువుగారి చేత నేను మాట్లాడిస్తానని కొంతమంది కామెంట్ రూపంలో పెట్టినా దయచేసి మాత్రం నమ్మకండి. దేనికంటే నాకున్నటువంటి నెంబర్ వచ్చేసరికి 9444006164 9444006164 ఈ నెంబరే. టెస్ కానీ లేకపోతే ఫోన్పే కానీ మీరు కనుక దీనిలో కనుక ఒక 500 రూపాయలు కనుక వేసినట్లయితే, ఎందుకంటే నాకు మీరు నాకు ఇస్తున్నట్టు కాదండి, సిక్స్ తెలుగు ఛానల్కి మీరు ఇస్తున్నట్టు లెక్క. మరి దాని ద్వారా ఏంటంటే కావాల్సినవన్నీ సమకూర్చుకొని తర్వాత కొన్ని నెలల తర్వాత నేను మరలా ఏంటంటే ఫ్రీగా జ్యోతిష్యం అనే అంటే లైవ్లో కానీ లైవ్ చాట్లో కానీ జ్యోతిష్యం చెప్పేటువంటి ప్రయత్నం అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. కానీ ఏంటంటే ముందుగా మెయింటెనెన్స్ ఏదైతే కావాలో దాని గురించి ఏంటంటే ఎవరైనా సరే ఊరికి ఇస్తాను అంటే నేను తీసుకోకుండా ఈ జ్యోతిష్యం వల్ల వచ్చేటువంటి ఫలితం అనేది సిక్స్ తెలుగు ఛానల్కి నేను పెట్టడం అనేది జరుగుతుందండి. మరి ఎవరెవరికి చెబుతాను అంటే, ఎవరైనా సరే ఇష్టపడ్డ వ్యక్తులకి అంటే ప్రేమించుకున్న వాళ్ళకి కానీ పెళ్ళి చేసుకోవాలి అనుకున్నటువంటి వ్యక్తులకు కానీ, మరి పెళ్ళి చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇద్దరు పరస్పరం బాగా ప్రేమించుకుంటూ ఉంటారండి, వాళ్ళ పరిస్థితి కూడా నేను ఎట్లా ఉంటుంది, వాళ్ళ పొజిషన్ ఏంది, వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా లేదా, మరి అబ్బాయి కావాల్సినటువంటి అత్తమామల వాళ్ళు అంటే వాళ్ళ ప్రేమేయాలు ఎట్లా ఉంటాయి ఏందనేది కూడా నేను చెప్పేటువంటి చెబుతానండి అది కూడా. తర్వాత ఒక అమ్మాయికి వివాహం చేయాలి అనుకుంటున్నారు, మరి ఆ వివాహ సంబంధాలు ఎప్పుడు వస్తాయి, ఆ వివాహానికి ఎట్లాంటి ఆటంకాలు అనేవి వస్తున్నాయి అనేది ఓవరాల్గా చెప్పాలంటే మీకు అన్నిటి గురించి అందరి గురించి నేను ఖచ్చితంగా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. 9 గవ్వల దగ్గర పెట్టుకోవాలండి. మరి చెప్పినందుకు ఒక కుటుంబానికంటే ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ సంతానానికి ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మా అబ్బాయి గురించి అంటే ఆ అబ్బాయికి తక్కువ వయసు అయితే, ఎక్కువ వయసు అయితే కాదండి, కుటుంబానికి అందరికీ కలిపి నేను చెప్పటం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు అడిగే దాన్ని బట్టి నేను పరిపూర్ణంగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను. మీరు ఖచ్చితంగా 9 గవ్వల దగ్గర పెట్టుకొని మీరు నాకు ఫోన్పేలో కానీ మరి టెజ్లో కానీ అమౌంట్ వేసినప్పుడు టైం అనేది మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. నాకు అమౌంట్ వేసినప్పుడు మీరు ఎప్పుడు పంపించాను అనేది టైం వేసి పెట్టుకోండి. ఆ లగ్నం కూడా నాకు ఖచ్చితంగా కావాల్సినటువంటి అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి నేను చెప్పాలి అనుకుంటే మీరు వచ్చేసరికి 9444006164 అనే నెంబర్కి ముందు మెసేజ్ చేయండి. మీరు మీ పేరు, మీ మొబైల్ నెంబరు, మీ దగ్గర టెజ్ నెంబర్ కనుక ఉన్నట్లయితే ఆ టెజ్ నెంబర్ కూడా నాకు మెసేజ్ చేసినట్లయితే నేను మీకు మరలా ఏంటంటే రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. రోజుకి ఒకరికి కానీ ఇద్దరికి కానీ మాత్రమే నేను చెప్పేటువంటి ప్రయత్నం అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. ఉన్నది ఉన్నట్టుగా చెప్పటము. తర్వాత వచ్చేసరికి
ఏదో మీ సంతోషం కోసం నేను అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉండదండి. మీ అందరి గురించి మీ అన్ని మీకు ఏదైతే ప్రశ్నలు అడుగుతారో దాని గురించి, తర్వాత వేటి గురించి అయినా సరే, నాకు తెలిసిన వాటి గురించి, దేని గురించి అయినా సరే, చివరికి ఎవరైనా ఇష్టపడుతున్నా సరే, ఆ వ్యక్తుల పరస్పరం ఎట్లా ఉంటుంది, ఒక వ్యక్తి ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది, మరి ఆ అబ్బాయి తనను మరి పెళ్లి చేసుకుంటాడా లేకపోతే వదిలేస్తాడన్నా, ఆ ప్రశ్నలు కూడా ముందుగానే చెప్పడం అనేది ఉంటుందండి. తర్వాత వచ్చేసరికి బిజినెస్ అండి, వ్యాపారంలో వ్యాపార సంస్థ ఎట్లా ఉంటుంది, మరి షాప్ ఎట్లా ఉంటుంది, షాపుకు పేరు ఎట్లా పెట్టుకోవాలి, పిల్లలకి పేర్లు ఎట్లాంటివి పెట్టుకోవాలి, మరి పిల్లల పరిస్థితి ఏంది, పిల్లలకి ఎట్లాంటి పేర్లతో అయితే మంచిగా ఉంటుంది, వాహనం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏ టైం మంచిది, వాహనం తీసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళ జాతకరీత్యా ఎట్లాంటి నెంబర్ తీసుకోవడం మంచిది, ఇవన్నీ ఏంటంటే పరిపూర్ణంగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. మరి వివాహ సంబంధాలు ఏ సమయంలో రావడానికి అవకాశం అనేది ఉంటుంది, కాబోయేటువంటి అంటే ఈ అమ్మాయిస్ బాగుండాలి అంటే అవతలికి వెళ్ళిన తర్వాత, వివాహం జరిగిన తర్వాత ఆ అమ్మాయి ఎక్కడ సుఖపడుతుందా లేదా అనేది నేను ఈ అమ్మాయికి వివాహం కాకముందే పెళ్లి సంబంధాలు చూసేటప్పుడే నేను భగవంతుడి అనుగ్రహంతో చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరేంటంటే ఒకసారి మీరు చెప్పించుకున్నారనుకోండి, ఈసారి ఎప్పుడైనా సరే మీరు కనుక మెసేజ్ పెట్టినట్లయితే నాకు కుదిరిన సమయంలో మీకు చెప్పడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే దీనికి వచ్చేసరికి అరగంట నుంచి గంట వరకు ఖచ్చితంగా పడుతుంది, అరగంట నుంచి గంట వరకు పడుతుంది. మీ కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది గురించి, అన్నిటి గురించి, వాస్తు గురించి కూడా మీ నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదండి. ఎవరైనా సరే ఫోన్లలోనే మీరు మీ ఫోన్ మీ దగ్గరే పెట్టుకొని ఖచ్చితంగా నన్ను అడుగుతూ ఉండొచ్చు, అర్థం కాకపోతే మరలా అడుగుతండి, ఎట్లాంటి ఇబ్బంది లేదు. మరి దీనికి వచ్చేసరికి నా దగ్గర ఉన్నది నా డీటెయిల్స్ కానీ ఇవి అంటూ ఎవరికి ఇవ్వలేదండి. 9440061641 అనే నెంబర్కి మాత్రమే టెస్ట్ కానీ, తర్వాత ఫోన్పే కానీ ఇది మాత్రమే ఉందండి. మరి సపరేట్గా నేను నాకు ఎవరైనా సరే అసిస్టెంట్లు కానీ ఎవరు లేరండి. ఎందుకంటే కొంతమంది ఏంటంటే మీ కామెంట్లను చూసి వాళ్ళు ఏం చేస్తారంటే ఏమండి మాకు కూడా ఈ విధంగా సిక్స్ తెలుగు గురువుగారితో మీరు మాట్లాడాలి అనుకుంటే మరి పలాని దీనిలో టెస్ట్లో కానీ లేకపోతే ఫోన్పేలో కానీ అమౌంట్ ఏమని చెప్పేసి అంటూ ఉంటారండి. దయచేసి అట్లాంటి వాళ్ళ మోసాల బారిన మాత్రం పడకండి, ఎందుకంటే ఇది వరకు చాలా జరిగినాయి కాబట్టి ముందు జాగ్రత్త కోసం నేను మీ అందరికీ చెబుతున్నాను. 9440061641 అనే నెంబరు. మరి ఈ సాయంత్రము 5 గంటల దగ్గర నుంచి మరి వచ్చినటువంటి మెసేజ్లు మొత్తం నేను రిసీవ్ చేసుకుని ఒక నోట్బుక్లో రాయటం అనేది జరుగుతుంది. మరి ఆ నెంబర్కి ఎవరైనా సరే అకౌంట్లో కనుక అంటే టెస్ట్లో కానీ ఫోన్పేలో కానీ అమౌంట్ కనుక వేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మాత్రం టైం నోట్ చేసుకోండి. రోజుకి ఒకరికి కానీ ఇద్దరికి మాత్రమే చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు సపోజ్ ఒకరు చెప్పించుకున్నారనుకోండి, ఈరోజు చెప్పించుకున్నారు, మరి తర్వాత మరలా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మరలా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి నేను చెప్పిన తర్వాత మరలా ఏంటంటే అప్పటితో తీరిపోదండి. విడిగా అయితే ఎవరితోటైనా సరే ఒకసారి రెండుసార్లు అట్లాగా వెళ్తారు కానీ నా దగ్గరికి మాత్రం ఎప్పుడైనా సరే నా దగ్గరికి వచ్చేవాళ్ళు కానీ లేకపోతే నాతోటి ఫోన్లో మాట్లాడే వాళ్ళకి మాత్రం నాతోటి ఎప్పుడు అవసరం ఉంటూనే ఉంటుందండి. కానీ ఏంటంటే కొంత వ్యవధిలో మీరు ఎవరైనా సరే మరలా నన్ను ఎట్లాంటి డౌట్లు అయినా సరే అడగచ్చు, దేని గురించి అయినా అడగచ్చు. ముఖ్యంగా ఏంటంటే స్థలాలు తీసుకుంటున్నప్పుడైనా సరే, ఇంటి అద్దెలు అంటే అద్దెలు తీసుకున్నప్పుడైనా సరే, ఆ ఇంట్లో వాస్తుదోషం ఉందా లేదా, ఆ ఇల్లు మీకు అనుకూలంగా ఉంటుందా లేదా, ఇవి కూడా ఏంటంటే నేను ఖచ్చితంగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇదేంటంటే చెబితే ఎట్లా ఉంటుందంటే సాధ్యమైనంత వరకు ఏంటంటే నమ్మబుద్ధి కాదండి. నేను ఇక్కడుండి మీరు ఎక్కడో ఇల్లు తీసుకుంటే అది మీకు అనుకూలంగా ఉంటుందా లేదా అనేది గవళ శాస్త్రం ద్వారానే అనుభవాన్ని బట్టి చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. మరి ఇప్పటిదాకా ఏంటంటే అట్లా బాగుపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు, వ్యాపారం కానీ ఉద్యోగం కానీ వివాహం కానీ, తర్వాత కొంతమంది ఏంటంటే
మరి పరిచయాలు పెరిగి అది ప్రేమకి దారి తీసేటువంటి సందర్భాలు అనేవి ఉంటాయి. అట్లాంటి వాళ్ళకైనా సరే నేను చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను, మంచి అయితే నేను చెబుతానండి. చెడు మాత్రం దయచేసి ఎవరైనా సరే అడగండి. చెడు అంటే సపోజ్ ఇప్పుడు రసవాదాలు కానీ, మరి తర్వాత వచ్చేసరికి క్షుద్ర మంత్రాల గురించి కానీ, క్షుద్రోపాసన గురించి కానీ, ఇట్లాంటి వాటి గురించి మాత్రం నేను చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేయను. ప్రతి ఒక్కరికి నేను పర్సనల్గా చెప్పాలి అన్న ఆలోచనతో అయితే ఉన్నాను. మళ్ళీ ఏంటంటే, మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఒక కొద్దిగా టైంలో నేను ఫ్రీగా ఉన్న సమయంలో చెప్పేటువంటి ప్రయత్నం అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. మరి ఇప్పుడు ఈరోజు చెప్పించుకున్నారంటే ఖచ్చితంగా దానికి ఒక నెల నుంచి 40 రోజులు టైంలో ఖచ్చితంగా మీకు మరలా చెప్పేటువంటి ప్రయత్నం అయితే నేను మరలా చేస్తాను. మరి ఎవరైనా సరే 9 గవ్వలు కనుక దగ్గర పెట్టుకొని ఉదయము 10 గంటల దగ్గర నుంచి 12 గంటల లోపు, తర్వాత వచ్చేసరికి మధ్యాహ్నం 1 గంట దగ్గర నుంచి 4 గంటల లోపు మాత్రమే నేను చెప్పడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మోసపోవటము మన తప్పు కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే కొంతమంది చెబుతూ ఉంటారు, వాళ్ళ మాటలు ఇప్పుడు మోసగించే వాళ్ళు ఉంటూనే ఉంటారండి ఎప్పుడు. ఏంటంటే నాకు ఇదివరకు నేను కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఒక వీడియోలో కూడా నేను ఆ వీడియోల కింద ఎవరైనా సరే కామెంట్లు పెట్టినప్పుడు వాళ్ళకి ఏంటంటే మిగతా వాళ్ళు ఇట్లా గురువు గారితో మేము మాట్లాడిస్తాము, మరి అమౌంట్ వేయండి అని చెప్పేసి కొన్ని కొంతమంది అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 9444006141 అనే నెంబర్తో మాత్రమే నేను కాంటాక్ట్లో ఉంటాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు మరి ఏదైనా సరే, ఎట్లాంటిదైనా సరే, పిల్లల గురించి అయినా సరే, దేని గురించి అయినా సరే చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా నేను మరి చేస్తానండి. ఎవరైనా సరే మీరు 9444006141 అనేటువంటి నెంబర్కి కనుక ముందుగా ఏంటంటే మీరు మెసేజ్లు కనుక పెట్టినట్లయితే, ఎవరైతే చెప్పించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు కనుక ముందుగా మెసేజ్లు కనుక పెట్టినట్లయితే అవకాశం ఉంటే ఎవరైనా సరే అకౌంట్లో అమౌంట్ కనుక అంటే టెస్ట్లో కానీ ఫోన్పేలో కానీ అమౌంట్ కనుక వేసినట్లయితే వారికి ఏంటంటే నేను చెప్పేసేయటం అంటే ఎప్పటికప్పుడు చెప్పేయటం చాలా ఉత్తమైనటువంటి మార్గం. కాబట్టి ఎవరికైనా సరే నేను అప్పటికప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. మీకు ఎట్లాంటి సమస్యలు ఉన్నా సరే, ఎట్లాంటివైనా సరే, దేని గురించి అయినా సరే మీరు ఆలోచించాల్సిన పని లేదు, చింతపడాల్సినటువంటి పని లేదు. నాకు ఏదైతే తెలుసో అది మాత్రమే చెబుతాను. తెలియనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో సాధ్యమైనంత వరకు అవి మీకు వచ్చేసరికి అంటే సాధ్యమైనంత వరకు ఉండవండి, తెలియనటువంటి విషయాలు అనేవి ఉండవు. కాబట్టి ఎవరైనా సరే 9444006161 అనే నెంబర్ కనుక మీరు జ్యోతిషం చెప్పించుకోవాలి అనుకుంటే ఈ నెంబర్ కనుక మీరు ముందుగా మెసేజ్ పెట్టండి. తర్వాత మీరు ఎప్పుడు చెప్పించుకోవాలి అనుకుంటారో అంటే ఏ రోజున చెప్పించుకోవాలనుకుంటారో మరి ఆ రోజు కనుక మీరు చెప్పినట్లయితే ఆ రోజు టయాన్ని బట్టి నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తానండి. మరి ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియపరిస్తే మరలా ఏంటంటే వాళ్ళకి వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. చాలామంది మోసం చేస్తూ ఉంటారండి, జాగ్రత్తగా ఉండండి, మోసపోవద్దండి. ఎవరైనా సరే ఈ ఒక్క నెంబరేనండి నాకుండి, ఆ ఒక్క నెంబర్లోనే అన్నీ ఉన్నాయి, టెస్ట్ కానీ మరి తర్వాత ఫోన్పే కానీ. ఈ రెండు ఏంటంటే మన 6 తెలుగు సబ్స్క్రైబర్ చెబుతూ ఉంటే నేను క్రియేట్ చేయటం అనేది జరిగింది. కాబట్టి ఈ రెండు మాత్రమే ఉన్నాయి. మరి మిగిలిన ఎవరైనా సరే బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఇచ్చి ఇట్లాగా చేస్తూ ఉంటారు, అట్లాంటి వాళ్ళని మాత్రం దయచేసి నమ్మకండి. ఎందుకంటే నా పేరుని అడ్డం పెట్టుకొని మీరు మోసపోవటం అనేది నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇది ముందుగా ఏంటంటే ఒకటికి బస్సాలు చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తున్నాను. మీరు దేని గురించి అయినా ఇబ్బంది లేదు, మొహమాటం లేకుండా అడగండి. పర్సనల్గా అంటే ఇప్పుడు భార్యాభర్తల గురించి అయినా, మరి తర్వాత వచ్చేసరికి ఎవరినైనా ఇష్టపడుతున్నా వాళ్ళ గురించి కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. మరి కష్టపడకుండా సంపాదించాలి అన్న కొంతమంది జోదం గురించి కానీ, మరి ఇట్లాంటివి గురించి కూడా సాధ్యమైనంత వరకు అట్లాగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే నేను చేయను. కాబట్టి ప్రతి ఒక్కరికి 9444006141 అనే నెంబర్ అయితే నాది ఉంది. కాబట్టి ఆ నెంబర్ కనుక మీరు మెసేజ్ ముందుగా పెట్టినట్లయితే ఈరోజు 5 గంటల దగ్గర నుంచి, ఈ ఆదివారం 5 గంటల దగ్గర నుంచి ఇంకా
రన్నింగ్లోనే ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఎవరైతే చెప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మెసేజ్ పెట్టేసి 9 గవ్వల దగ్గర పెట్టుకొని సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం లోపు మాత్రమే నేను చెప్పడానికి అవకాశం అనేది ఉంటుందండి. నైట్ టైం కానీ తెల్లవారుజామున కానీ చెప్పకూడదు. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.